Hello everyone, I am Dr. Tejaswini, Fertility Consultant, 49 Fertility Center, Secunderabad. Ivalla nenu meeku infertility, ante santana vaifalyata gurinchi cheppabothunnanu. Santana vaifalyata ante enti? సో పెళ్ళయి సంవత్సరం అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కోసం న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా పిల్లలు అవ్వట్లేదు అన్నప్పుడు మనము సంతాన వైఫల్యత లాగా మనం క్లాసిఫై చేస్తామన్నమాట. సో 35 ఏళ్ళు పైబడిన వారికి మాత్రం 6 నెలలు న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్ టెస్టింగ్ అనేది చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అవసరం అన్నమాట. ఎందుకంటే ఆడవాళ్ళను 35 ఏళ్ళు దాటిన తర్వాత ఎగ్ నెంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి 35 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 6 నెలలయ్యి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు అవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళు కన్సల్టెంట్ డాక్టర్ని కలిసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వడం అనేది మంచిదన్నమాట. సో ఇలానే అంటే కొంతమందికి వేరే కండిషన్స్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కానీ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కానీ సంతాన వైఫల్యతకు సంబంధించిన మరికొన్ని కండిషన్స్ బయటపడడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వేరే కండిషన్ కడుపు నొప్పి కోసమో వేరే రీజన్ కోసమో స్కానింగ్ చేసినప్పుడు కానీ లేదంటే అపెండిక్స్ కోసం లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసినప్పుడు కానీ అలాంటి వాళ్ళకి వేరే కండిషన్స్ అంటే ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ బయటపడినప్పుడు కావచ్చు, లేకపోతే పీసీఓడి ఉందని బయటపడినప్పుడు కావచ్చు, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయింది ఇంకా పిల్లలు అవ్వట్లేదు న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత అన్నప్పుడు ఒకసారి బేసిక్ టెస్టింగ్ అనేది చేసుకోవడం మంచిదన్నమాట. ఆ బేసిక్ టెస్టింగ్ అనేది ఏముంటుంది? సో బేసిక్గా సంతాన వైఫల్యతతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఆఫ్టర్ అప్రోప్రియేట్ హిస్టరీ అంటే వాళ్ళ మెన్సెస్ ఎలా ఉంది, నెలకు కరెక్ట్గా అవుతుందా లేదా ప్రొలాంగ్ అవుతుందా లేదంటే ముందే నెలలు వస్తున్నాయా అనే దాన్ని బట్టి మనము వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎగ్ కౌంట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. వీళ్ళలో మనం బేసిక్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ థైరాయిడ్ హార్మోన్ కావచ్చు అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ అనేది కూడా ఎస్టిమేట్ చేసి అండ్ బేస్డ్ ఆన్ దట్ మనము ఫర్దర్ ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళను మనము మొదటి స్కానింగ్ ఎప్పుడు చేస్తాము? సో 2వ రోజు నుంచి 5వ రోజు మధ్యలో, ప్రిఫరబ్లీ డే 2 ఆర్ డే 3 రోజు మనం వీళ్ళకు ఒక బేసిక్ స్కాన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ బేసిక్ స్కాన్లో మనకు గర్భాశయం ఎలా ఉంది, గర్భాశయంలో ఏమన్నా గడ్డలు ఉన్నాయా అంటే ఫైబ్రాయిడ్ గడ్డలు కావచ్చు, అడినోమయోమా గడ్డలు ఏమన్నా ఉన్నాయా, కొంతమందిలో ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటారన్నమాట, గర్భాశయం క్యావిటీలోకి ఒక మాంసపు ముద్దలాగా ఎండోమెట్రియల్ పాలిప్ అంటారు దాన్ని, సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకోవడం జరుగుతుంది. అండ్ గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గర్భసంచి లైనింగ్ మందం థిక్నెస్ ఎలా ఉంది, దాని ప్యాటర్న్ ఎలా ఉంది, ఇవన్నీ గమనించడం జరుగుతుంది. దీంతోపాటు గర్భాశయంలో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే గర్భాశయం ఫార్మేషన్లోనే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయి, కొంతమందిలో యూనికార్నియేట్ యూట్రస్, బైకార్నియేట్ యూట్రస్, డైడల్ఫిస్ యూట్రస్, సెప్టేట్ యూట్రస్, ఇలాంటి యూట్రైన్ అనామలీస్ అంటే గర్భాశయానికి సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఆ అబ్నార్మాలిటీ వల్ల కొన్నిసార్లు సంతాన వైఫల్యత కావచ్చు, లేదంటే కన్సీవ్ అయ్యాక కూడా అబార్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అవ్వడం, రికరెంట్ అబార్షన్స్ అవ్వడము, ఇలాంటి కండిషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో గర్భాశయంలో మనం ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు అండాశయాలు మనకు మోస్ట్ ఇంపార్టెంట్, అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్ నెంబర్స్ని బట్టి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో ఎంత తొందరపడాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఈ ఎగ్ నెంబర్స్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ స్కానింగ్ డే 2 టు డే 3 బేసిక్ స్కానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంతో పాటు ఒకవేళ స్కానింగ్ అంతా అయిపోయాక మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఫాలోపియన్ ట్యూబ్స్, అంటే ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఏమన్నా బ్లాక్ ఉందా అనేది మనము ఫర్దర్ డే 7 టు డే 10 మధ్యలో ఆ పేషెంట్ని మళ్ళీ పిలిచి ట్యూబ్ల కోసం ఒక పరీక్ష, చిన్న పరీక్ష, సెలైన్ తోటి చేసే పరీక్ష, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారన్నమాట, ఈ పరీక్ష చేసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్ష నార్మల్గా డైటెస్ట్తో చేసే హెచ్ఎస్జి పరీక్ష కంటే తక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది అన్నమాట. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఎగ్ నెంబర్స్
అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనకి ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. దీంతోపాటు హస్బెండ్ది కూడా వీర్యకణాల పరీక్ష చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30% కేసెస్లో సంతాన వైఫల్యతకు ఆడవాళ్ళు ఎంత కారణమో 30% కేసెస్లో మగవాళ్ళు కూడా అంతే కారణం. సో వీర్యకణాల పరీక్ష ద్వారా మనకు బేసిక్ కణాల కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అండ్ కదిలే కణాల శాతం ఎలా ఉంది, నార్మల్ ఫామ్స్ శాతం ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఫర్దర్ ట్రీట్మెంట్ ఆ కపుల్కి ఏ ట్రీట్మెంట్ ఐడియల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎవాల్యుయేషన్ బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం ద్వారా మనకు కాజ్ ఏంటి అనేది తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు కన్సర్న్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి ఈ బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకొని ఫర్దర్ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.